Garuda Express, an international courier service. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని పేరున్న మన భారతదేశం అమెరికా వంటి అగ్రదేశాలతో పోటీ పడలేకపోతూ గత 50 సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతూనే ఉన్న దేశంగా ఉండిపోయి అభివృద్ధి చెందిన దేశం లిస్టులోకి రాకపోవడానికి ముఖ్య కారణం మన దేశంలోని మూఢ నమ్మకాలే కారణమని దేశ ప్రజలకు వెలుగెత్తి చెబుతున్నారు మానవతావాది ప్రముఖ ఆస్ట్రానమీ సైంటిస్ట్ బాబు గోగినేని. ఇక టాలీవుడ్ లోనే టాప్ హీరోగా వెలుగొందుతూ సినిమాకి 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే అవకాశం ఉండగానే సినిమాలని వదిలేసి పరిపూర్ణ రాజకీయాల వైపు అడుగులు వేయబోతున్నాడు పవన్ కళ్యాణ్. గెలిచి అధికారం చేపట్టే శక్తి ఉన్న ప్రజా సమస్యలను గ్రౌండ్ లెవెల్లో తెలుసుకుని ఆ తరువాతే ఎన్నికల్లోకి పాల్గొంటానని నిజాయితీ గల రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ కి బాబు గోగినేని పెద్ద ఫ్యాన్ అని ఒక టీవీ ఇంటర్వ్యూలో తెలిపాడు. మాయలు మర్మాలు అంటూ ప్రజలను మోసం చేస్తున్న దొంగ స్వామీజీలా భరతం పట్టడం, పోయిన ప్రాణాన్ని బ్రతికిస్తామన్న చర్చ్ ఫాదర్స్ ని జైల్లో పెట్టించడం, జ్యోతిషం వాసు పేరుతో ఇండియాలో 2,000 కోట్ల బిజినెస్ చేస్తున్న క్రిమినల్ ఆస్ట్రాలజిస్టులు జ్యోతిష్యుల బండారం బయట పెట్టడంతో సిద్ధహస్తులైన బాబు గోగినేని ఒక టీవీ షోలో యాంకర్ అడిగిన ప్రశ్నకు, మీరు ఆఖరిగా చూసిన 2 సినిమాలు ఏవి అని అడగగా, నేను ఆఖరిగా చూసిన 2 సినిమాలు పవన్ కళ్యాణ్ సినిమాలే, నేను ఆయనకు అభిమానిని అని బాబు నిర్మోహమాటంగా చెప్పాడు. ఇక ఎటువంటి పదవికాంక్ష లేకుండా, డబ్బులకు లొంగకుండా, సొంతగా ఏమీ ఆశించకుండా నాస్తికునిగా సేవలందిస్తున్న సైంటిస్ట్ బాబు గోగినేని, రాజకీయాల్లో కూడా అంతే నిజాయితీగా పదవిపై వ్యామోహం లేకుండా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ వంటి రాజకీయవేత్తలకు అభిమాని అని అనడం పవన్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఎంతటి మొగుడైనా కాంతదాసుడే అన్నట్టు ఎంతటి మేధావైనా మన పవర్ స్టార్ కి అభిమాని అవ్వాల్సిందే అంటున్నారు పవనిజం ఫాలో అయ్యేవారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.